Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి హృదయపూర్వక నమస్కారం. మనం ఈ లాక్ డౌన్ సందర్భంగా అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక బాధ్యత సామాజిక దూరం పాటిస్తూ సామాజిక బాధ్యతగా ఒకరికొకరు మానవత్వంతో సహాయపడుతూ ముందుకెళ్తున్నాం. ఇదే తరుణంలో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వారి పుత్రుడు తర్వాత వారి పార్టీ వారి నాయకుడు తర్వాత వారికి తాబేదారులుగా ఉన్న కొన్ని పత్రికలు వీళ్ళందరినీ చూస్తున్నాం వీళ్ళ యొక్క ధోరణి. అయ్యా సామాజిక దూరం పాటిస్తూ ముందుకెళ్ళండి అంటే సామాజిక దూరం అంటే సమాజానికి దూరంగా ఉండడం అనే వక్రభాష వీళ్ళు చెబుతూ ఆంధ్ర రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడే కాలక్షేపం చేస్తూ జూమ్ కెమెరాల ద్వారా మీటింగ్లు పెట్టుకుంటూ లేనిపోని వక్రభాషాలు చెప్తూ ప్రజలను ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం నింపే బదులు వాళ్లలో లేనిపోని అపోహలు భయాలు ఆందోళనలు కలిగించే విధంగా వీరి ప్రవర్తన సాగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన సామాజిక బాధ్యత తీసుకోకుండా సామాజిక దూరం పాటించడం అంటే భౌతిక దూరం మాత్రమే అని తెలుసుకోకుండా సామాజిక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాస్తవాలను దాటడం లేదు. ఎవరైతే ప్రపంచంలో ప్రముఖులైన డాక్టర్లు ఆర్థిక శాస్త్రవేత్తలు పారిశ్రామికవేత్తలు ఈ రోజు మనం చూశాం మా ఎఫ్ఎం బుగ్గన రాజనారెడ్డి గారు కూడా చెప్పారు, రఘురామ్ రాజన్ గారు చెప్పారు, అయ్యా ఈ కరోనా ఉన్నంత వరకు జీరో అయ్యేంత వరకు మనం ఆగలేము, జీరో ఎప్పుడవుతుందో తెలియదు, కరోనా యొక్క సంఖ్య పీడితులది. తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు ప్రముఖ డాక్టర్లు కూడా, మనం కరోనాతో జీవించాల్సిన సమయం, ముందుకెళ్లాల్సిన సమయం, పురిగిపోవాల్సిన సమయం కాదు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జాగ్రత్తలు తీసుకుంటూ ఏ విధంగా మన ఆర్థిక రంగం కుదేలేయండి, పారిశ్రామిక రంగం కుదేలైంది, అగ్రికల్చర్ మన రైతులు కుదేలయ్యారు, రైతు కూలీలు ఉదయ విదారకంగా ఉంది వాళ్ళ జీవితం, వలస కూలీల బ్రతుకులు నడుచుకుంటూ పోతున్నారు ఉదయ విదారకంగా, ఒక్కొక్కరు ఛత్తీస్గఢ్ కి బీహార్ కి జార్ఖండ్ కు ఇలా నడుచుకుంటూ ఉదయ విదారక దృశ్యాలు మనం చూస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే మన జీడిపి చూస్తే 0.5 కంటే తక్కువగా ఉంది. ఈ విధమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మనం ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకుని ఏ రంగాల్లో మనం ముందుకెళ్లాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు దానికి వక్రభాషలు చెప్తూ ఈ విధంగా ప్రజలను తప్పుదోవ మభ్యపెట్టేలాగా మాట్లాడడం, కొన్నిసార్లు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా టీడీపీ పార్టీ టీడీపీ నాయకులు వాళ్ల తాబేదారులైన కొన్ని పత్రికలు మాట్లాడడం అసలు ఇది అత్యంత గర్హనీయమని నేను చెప్తున్నాను. తర్వాత ఏ విధంగానైతే ప్రజా సేవకులు పబ్లిక్ సర్వెంట్స్ ఎంఆర్ రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థను గ్రామ సచివాలయ వ్యవస్థను ఒకసారి మీరు అవహేళన చేశారు, వాళ్లే ముందు ఉండి కోవిడ్ వారియర్స్ గా ఇప్పుడు వాళ్ళు పేరుందారు. ఏ విధంగా అయితే వాళ్ళు కోవిడ్ వారియర్స్, మేము కూడా ప్రజా ప్రతినిధులుగా ప్రజల కోసం ఈ కోవిడ్ వారియర్స్ కు వాళ్ళు ముందుంటే అట్లీస్ట్ వారు వెనకాలన్నా ఉండి ప్రజలకు వెన్నుదన్నుగా అండగా నిలవాల్సిన సమయం కాబట్టి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం ఈ కోవిడ్ వారియర్స్ కు తోడుగా ఉన్నాం, ప్రజలకు తోడుగా ఉన్నాం. ఒకరు శానిటైజర్స్ ఇస్తే, ఒకరు కూరగాయలు ఇస్తే, ఒకరు నిత్యావసర సరుకులు ఇస్తే, ఏది ఏమైనా మా ప్రభుత్వం 3 సార్లు నిత్యావసర సరుకులు ఇచ్చింది, 1000 రూపాయలు కూడా ఇచ్చింది. ఆర్థిక రంగం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం గా స్వేరింగ్ చేసినప్పుడు ఆర్థిక రంగం అప్పుల ఊబిలో నట్టిపోయారు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అసలు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ హై హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ లేవు, ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ లేవు, చెట్లు చెట్లు మాయమైపోయినాయి మీ కాలంలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం, అయ్యా మీరు రియల్ టైం లో ఉండండి, రియలిస్టిక్ గా ఉండండి, రియలిస్టిక్ గా ఉండండి. క్లౌడ్ గురించి మాట్లాడతారు, క్లౌడ్ లో కాదు, మీరు ఇప్పుడు భూమి మీదకు రండి,
మీరు మేఘాల్లో ఉన్నారు, మీరు భూమి మీదకి రండి, సమాజానికి దూరం కాదు, సమాజంలో ఉండండి, ఉండి మీరు పరిస్థితులు తెలుసుకోండి, వక్ర భాషలు చెప్పకండి. యోధులు మేము చూసాం, ఎక్కడ పట్టినా కూడా గెలిచిన ఎమ్మెల్యేలు పత్తా లేరని ప్రజలు ఘోష పెడుతున్నారు. తర్వాత ఎవరైతే మీ సభ్యులు, మీ సభ్యులకైనా ఇవ్వండి, వాళ్ళు కూడా మా ఆంధ్ర ప్రజలు, మీరు చాలా ఒక లిస్టు పెట్టుకున్నారు మీ టీడీపీ పార్టీ ఆఫీసులో. పోనీ మీ సభ్యులకు ఒక పాల ప్యాకెట్ అన్న హెరిటేజ్ ఇచ్చిన పాపన పోలేదు. కేసులు మేము దాయడం లేదు, ఇంకా ఎక్కువ టెస్టులు చేస్తున్నాం, ఎక్కువ టెస్టులు చేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. హెరిటేజ్ సెక్యూరిటీ గార్డుకు వస్తే మీరు దాచేతని డ్యూటీకి రమ్మని చెప్పింది. హైదరాబాద్ లో గొడవ జరుగుతోంది, మనం చూస్తున్నాం ఇక్కడ. అటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అతను ధీరోదాత్తుడు, ధీశాలి, నిజాన్ని దాచిపెట్టే రకం కాదు. నిజాన్ని చెప్తున్నాడు ఆయన. ఎస్, ఈ కరోనాకు ఇప్పటికిప్పటికే వ్యాక్సిన్ రాదు. మీరేమో వ్యాక్సిన్ వచ్చేంత వరకు, వ్యాక్సిన్ వేసుకునేంత వరకు నేను బయటికి రాను అనే ఉద్దేశంతో మీరున్నారు, ఉండండి సంతోషం. కానీ వక్ర భాషలు చెప్పకండి, ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఇప్పుడు ఈ పేపర్లు కూడా కొందరు రాస్తున్నారు. అయ్యా, మీరు పేపర్లు ఏ విధంగా నడుపుతున్నారు? ఒక్కొక్కరు ఒక మీటర్ 2 మీటర్ల దూరం ఉండి, ప్రతి వాడు 2 మీటర్ల దూరం ఉండి, ప్రింటింగ్ లో కానివ్వండి, లేకపోతే పబ్లిష్ అయిన తర్వాత కానివ్వండి, పబ్లిష్ అయినప్పుడు కానివ్వండి, లేదా అది పంపిణీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఇవి పాటిస్తూ పేపర్లు ప్రింట్ చేస్తున్నారా, దాన్ని పంపిణీ చేస్తున్నారా దానికి? కాబట్టి ఇది వక్ర భాషలు చెప్పే టైం కాదు, ప్రజల్లో తప్పుదోవ పట్టించే సమయం కాదు ఇది. ఈ కరోనా అనేది జీరో అనేది ఇప్పటికిప్పటికే రాదని ప్రపంచంలోని డాక్టర్లు మొత్తం నిపుణులందరూ చెప్తున్న తరుణంలో జీరో అయితేనే, జీరో అయినంత వరకు మేము రాము, సమాజానికి దూరంగా ఉంటాం, సామాజిక దూరం అంటే సమాజానికి దూరం అనే సిద్ధాంతంతో మీరు పోతున్నారు. ఇది తప్పు ధోరణి. ఎక్కడ పట్టినా కూడా అదిగో అట్లీస్ట్ మీ టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా వాపోతున్నారు, మమ్మల్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మా నాయకులు, అందరూ దాక్కున్నారు, భయపడు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా కొంచెం డబ్బు ఖర్చు అవుతుందనో మరి ఎందుకనే, కానీ ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రజలకు ఆత్మవిశ్వాసం నింపాల్సిన సమయం ఇది, ఆదుకోవాల్సిన సమయం ఇది. ఒకరేమో సినిమాల్లో బిజీగా ఉంటే, ఒకరు సైక్లింగ్ చేస్తా ఉంటే, ఒకరు జూమ్ కెమెరాలతో నాయకుడే బిజీగా ఉంటే, ఇక మిగతా వాళ్ళు జూమ్ కెమెరాలో ఏదో ఒకటి మాట్లాడడం, 2-3 లూజ్ కామెంట్ వదలడం, దీంతోనే సరిపోతా ఉంది. మీరు చూస్తున్నారు వైజాగ్ లో మా విజయసాయి రెడ్డి గారు 63 సంవత్సరాలు ఆయనకు, అయినా కూడా రక్తదానం చేశాడు ఆయన, ప్రజలతో మమేకమై కోవిడ్ వారియర్ తో సమానంగా పనిచేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గ్లౌస్ దగ్గర నుంచి, మాస్క్ దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న పని, మీరు చేస్తున్న పని అందరికీ దూరంగా ఉంటుంది, సమాజానికి దూరంగా ఉంటుంది. సామాజిక దూరం కాదు, ఇప్పుడు ఎట్లాగో పాటించాలంటే సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కాదు, సామాజిక బాధ్యత ఒకటి మర్చిపోయారు. మరీ ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మీ బాధ్యతను మర్చిపోయారు, మర్చిపోతున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మర్చిపోవడమే కాక. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కరోనా అనేది ఎక్కువ రోజులు ఉంటే మనం చూస్తున్నాం, మనం ప్రతి వాడు సామాజిక బాధ్యత మర్చిపోయినప్పుడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయినప్పుడు సోషల్ క్రైసిస్, సామాజిక సంక్షోభం వస్తుంది. కాబట్టే ఈ సోషల్ క్రైసిస్ ను నివారించడానికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాస్తవాలు. ఎస్, ఇది ఉండబోతా ఉంది, వ్యాక్సిన్ రావడానికి కొంచెం టైం పడతా ఉంది, కాబట్టి ఈ రంగాలను ఏ విధంగా మనం అట్లీస్ట్ పట్టాల మీదకి ఏ విధంగా తీసుకురావాలి, ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా కొద్దిగా మెరుగు చేయగలగాలి, రైతులకు ఏ విధంగా కొంచెం మేలు చేయగలగాలి, రైతు కూలీలను తర్వాత దినసరి వేతనాలు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలను మనం ఏ విధంగా ఆదుకోవాలి అనే విధంగా ముందుకు పోతున్న తరుణంలో మీరు దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు, ఆదుకోండి. డైరెక్ట్ గా మీరు రంగంలోకి దిగకపోయినా ప్రభుత్వ వ్యవస్థ ద్వారా, రెవెన్యూ వ్యవస్థ ఉంది, వాళ్ళకన్నా హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పంచుతారు, మీ నాయకులను ఆదేశించండి,
అనవసరంగా వ్యక్తిగత విమర్శలు పనికిరాని చెత్త చెదార విమర్శలు దీనికి దూరంగా ఉండండి రండి ఇదిగో మీ అక్రమ నిర్మాణం ఉండండి కనీసం ఓహో ఈ టీడీపీ నాయకుడు నాయకుడు విపక్ష నాయకుడు అట్లీస్ట్ మంగళగిరిలో ఉన్నాడనే ఒక ఆత్మవిశ్వాసం మీ క్యాడర్ కన్నా కలిగించండి మీ క్యాడర్ కన్నా ఆదుకోండి వాడు కూడా మా ప్రజలే కాబట్టి దయచేసి ఇది చేయాలని సామాజిక దూరం అంటే మీరు సమాజానికి దూరం కాదని మీరు సమాజంలో ఉండాలని సామాజిక బాధ్యత తెలుసుకోవాలని రాబోయే సామాజిక సంక్షోభం రాకుండా మీరు కూడా మీ పాత్ర వహించాలని చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతూ నమస్కారం తెలియజేస్తాను.